ఈ ఏడాది ఎండలు గత వందేళ్ల రికార్డులను బ్రేక్ చేశాయి. మండే ఎండలతో జనం పరేషాన్ అవుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పైన పడింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నీటి మట్టాలు పడిపోయాయని వాటర్ డిపార్ట్మెంట్ తెలిపింది. మార్చి నెల నుంచి భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పడిపోయాయని తెలిపింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఎండలు దంచుకొట్టాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పై తీవ్ర ప్రభావం చూపాయి. మార్చి నెల నుంచి భూగర్భ జలాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. సహజంగానే ఎండాకాలంలో భూగర్భ జలాల నీటి మట్టం అడుక్కుపోతాయి. కానీ ఈ ఏడాది భూగర్భ జలాల మట్టం దారుణంగా పడిపోయింది. సమ్మర్ వచ్చిందంటే చాలు, నీటి కష్టాలు తప్పవు. కానీ ఈ ఏడాది అయితే గతంలో అంతగా నీటి ఇబ్బంది లేని ప్రాంతాలపైన కూడా ఎఫెక్ట్ పడింది. సిటీలో ఎండాకాలంలో 20%కు పైగా బోర్ల నుంచి నీటి చుక్క రాలేదు. కానీ ఈ ఏడాది 30% వరకు బోర్లు ఎండిపోయాయి. దీన్ని బట్టే భూగర్భ జలాల నీటి మట్టం ఏ స్థాయిలో పడిపోయిందో చెప్పవచ్చు. పైగా సిటీలో ట్యాంకర్ వాటర్పై ఆధారపడుతున్న ఏరియాలు ఏటికేడు పెరుగుతున్నాయి. 584 మండలాల నుంచి 947 అబ్జర్వేషన్ బోర్వెల్స్ ద్వారా రాష్ట్ర భూగర్భ జల డిపార్ట్మెంట్ నీటి మట్టాలను సేకరించింది. రాష్ట్ర సరాసరి నీటి మట్టం గత ఏడాది కంటే తగ్గింది. గత ఏడాది మే నెలలో 12.73 మీటర్లు ఉండగా ఈ మే నెలలో 1.83 మీటర్లు తగ్గి 14.56 మీటర్లుగా నమోదైంది. ఇక ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలకు 0.42 మీటర్లు మేరకు తగ్గింది. మొత్తం 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో తగ్గుదల, 7 జిల్లాల్లో నీటి మట్టం పెరుగుదల కనిపించింది. సో ఇదే మనం లాస్ట్ ఇయర్ చూస్తే 12.73 మీటర్ బిలో గ్రౌండ్, అంటే ఈ ఒక 1 ఇయర్లో లాస్ట్ మేకు ఈ మేకు ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ మే అండ్ దిస్ మే ఇస్ ఆల్మోస్ట్ 1.8 మీటర్ కంటే ఇంకా కింద పోయినాయి అన్నట్లు. 26 డిస్ట్రిక్ట్స్లో మనకు వాటర్ లెవెల్ పడిపోయినాయి లాస్ట్ ఇయర్ కంటే. 7 డిస్ట్రిక్ట్స్లో పెరిగాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎక్కడెక్కడ ఉండే ముందు ఇంతకుముందు చేసినాం, ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్కు కూడా మనం వాక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో కూడా మనం రిజ్యూనేట్ చేసినాం. దానికి ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ కింద దానికి తీసుకొని మోర్ దాన్ 2000 అటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా రిజ్యూనేట్ చేసినాం. సో దానివల్ల కూడా మనకు ఆ మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కూడా మనకు వాటర్ రీఛార్జ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకు 16-17% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది మన స్టేట్లో. మన స్టేట్లో ఆల్మోస్ట్ 900 mm రెయిన్ఫాల్ పడుతుంది. అట్లానే ఈ సంవత్సరం మనకు ఆల్మోస్ట్ 760 mm వరకు వచ్చింది వాటర్ రెయిన్ఫాల్ పడింది. పెరుగుతున్న ఎండలు, తగ్గుతున్న వర్షపాతం, పెరిగిన భూగర్భ జలాల వాడకం వంటి కారణాలతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి. 3-4 ఏళ్లుగా క్రమంగా వర్షపాతం తగ్గుతుంది. గత ఏడాది రాష్ట్రంలో 16% మేర లోటు వర్షపాతం నమోదైంది. ఇక సిటీలో 30% మేరకు వర్షం తక్కువగా పడిందని భూగర్భ జలశాఖ తెలిపింది. కనీసం పడుతున్న వర్షపు నీరైనా పూర్తి స్థాయిలో భూమిలోకి ఇంకడం లేదు. కాంక్రీట్ జంగల్గా మారుతున్న సిటీలో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదని తెలిపింది. సిటీలో జనసాంద్రత ఎక్కువగా ఉండే ఏరియాల్లో వాటర్ లెవెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అమీర్పేట్, సనత్నగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, వెస్ట్ మారడ్పల్లిలో వాటర్ లెవెల్స్ రోజురోజుకి పడిపోతున్నాయి. ఇక మూసీ నదికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో నీటి మట్టాలున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పడదాం, భూగర్భ జలాలను కాపాడదాం అనే నినాదంతో ముందుకు పోతుంది వాటర్ డిపార్ట్మెంట్. కానీ ఆచరణలో మాత్రం ఇది పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ప్రభుత్వం చెరువుల పూడికతీత, చెరువుల తవ్వకం వంటి పలు కార్యక్రమాలు చేస్తున్నా భూగర్భ జలాల పెరుగుదలలో మార్పు రావడం లేదు. నాయకులు, అధికారులు, ఎన్జీఓలు సంయుక్తంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలంటున్నారు పర్యావరణవేత్తలు. ఇంకుడు గుంతల ఏర్పాటు పేపర్స్కే పరిమితం అవుతుందంటున్నారు. లేదంటే రాబోయే తరాలకు నీటి కష్టాలు మరింతగా పెరుగుతాయంటున్నారు. మరో 4-5 ఏళ్లలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని హెచ్చరిస్తున్నారు.